అందరికీ నమస్తే. నా పేరు తల్లపాటి శీతల్, కొవ్వూరు జనసైనికుని. నిన్న దొమ్మేరు గ్రామంలో జరిగినటువంటి 100వ రంగాగారి విగ్రహ ఆవిష్కరణలో అధికార పార్టీ దుర్వినియోగం చేస్తూ జనసేన నాయకుల్ని తీవ్రంగా అవమానించే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా మొక్కా శ్రీను గారు అయినటువంటి మా నాయకులపై అధికార దుర్వినియోగం చేస్తూ ఒక పక్కన ఎక్కడ చూసినా సరే జనసేన ప్రభంజనాన్ని తట్టుకోలేక అధికార దుర్వినియోగం చేస్తూ కార్యకర్తలందరినీ కూడా తీవ్రంగా ఇబ్బంది పడే కార్యక్రమం జనసేన కార్యకర్తలపై చేయడం తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. కాళ్ళపాలెం బుజ్జి అనే వ్యక్తి రంగాగారి విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో కూడా ఎవరితో సంప్రదించకుండా పూర్తిగా ఏకపక్షపాతంగా జన వైసీపీ నాయకుల యొక్క మద్దతు తీసుకుని వాళ్ళని పొగుడుకుంటూ వాళ్ళ ఫ్లెక్సులు పెట్టుకుంటూ వాళ్ళని ఆరాధిస్తూ కార్యక్రమం జరిగింది తప్ప అందరి వాడిగా రంగాగారు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయి రంగాన్ని రంగాగారి ఆశయాన్ని కూడా వైసీపీ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్ర రాధా మండలి మిత్రుల్లో ఉన్నటువంటి మా పదవులందరికీ స్వచ్ఛందంగా వదులుకుంటూ దీన్ని స్వస్తి చెప్తున్నాము. అదేవిధంగా కాపులు ఎక్కువగా ఉండి సామాజిక వర్గాన్ని చాలామంది కుట్రపూరితంగా రంగాగారిని ఒక వర్గం విధంగా చేస్తూ కాపుల్లో ఉన్న అన్నదమ్ముల్నే కొట్టుకు తెచ్చే విధంగా ఈ కుట్ర జరుగుతోంది. దీన్ని మనందరూ కూడా గ్రహించాలి. మనం అన్న అందరం తమ్ములు, మనందరూ కూడా రంగాగారి ఆశయ సాధకులుగా ఉండాలి. అదేవిధంగా రంగాగారి ఆశయ సాధాల నుంచి పుట్టుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి మాత్రమే మనందరం పట్టం కట్టి రానున్న రోజుల్లో మనందరూ కూడా అధికారం ఇవ్వాలని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతూ మా మొక్క శ్రీను గారిపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తూ అధికార దుర్వినియోగం పాల్పడడం అనేటువంటిది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఇటువంటి రాబోయే కార్యక్రమాల్లో ఎక్కడ కూడా జన సైనికుల్ని కానీ అలాగే కాపు సామాజిక వర్గాన్ని కానీ మతాల పేరిట, కులాల పేరిట, ప్రాంతాల పేరిట, పార్టీల పేరిట ఎక్కడ కూడా విడదీయకుండా ఉండాలని, మనందరూ కూడా సమన్వయం పాటించి మనందరూ కూడా ఒకే మాట మీద ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను. జవహర్ రంగా, జై జనసేన. డాగలరాము, కొవ్వూరు దేవదత్నం, కొవ్వూరు టౌన్ అధ్యక్షుడి. నిన్న జరిగినటువంటి 100వ రంగాగారి విగ్రహ ఆవిష్కరణకు మేమందరం దొమ్మిరి రావడం జరిగింది. కానీ దొమ్మిరి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చారు, అలాగే ప్రతి ఒక్క పార్టీల నుంచి కూడా వచ్చారు, అలాగే మా మొక్కా శ్రీనాన్న కూడా వచ్చాడు. ఆయన్ని చాలా దౌర్భాగ్యంగా చాలా దుర్భాషణాడుతూ జరిగిన ఈ కుట్రని నిరసనగా ఈరోజు ఇక్కడ దొమ్మేరులో నల్ల బ్యాచ్లు పెట్టుకుని నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అలాగే రాధారంగా మిత్రం అనే ట్రస్ట్ అధ్యక్షుడికి కాళ్ళపాలెం బుజ్జి గారికి కూడా చెప్తున్నాం, మీరు ఇలాంటి స్వతంత్రాల్లో పుల్లులను పెట్టుకుని ఇక్కడికి వచ్చి మీరు చేసింది ఏమీ లేదు, మమ్మల్ని విడదీసి చేద్దాం అనుకున్నారు, కానీ మేమందరం ఒకటే మీకు ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్నదంతా ఒకటే తాటి మీద నడుస్తుంది, మీరు ఏమి అల్లటప్పగా ఇక్కడ ఏదో చేద్దాం అనుకుని వచ్చినట్టున్నారు, ఏమి జరగదని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అలాగే ఈరోజు నాకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఫోన్ చేయడం జరిగింది, బెదిరిస్తే బెదిరిపోవడానికి అల్లటప్ప కాదు ఈ మనిషి. మీ అందరికీ కూడా చెప్తున్నా, మీరు ఎన్ని తాటాకు చెప్పులు బెదిరించినా కానీ బెదిరే వ్యక్తి కాదు నేను. జై జనసేన, జై హింద్. ఎవరెవరు మా జన సైనికులకి బెదిరింపు కాల్ చేశారటండి, బెదిరింపు కాల్కి లేకపోతే మీరు రాత్రుల అడ్డానిగా నిలబడిన దానికి ఏరికి జన సైనికులు భయపడరు. కొవ్వూరు నియోజకవర్గంలో ఈ రోజు నుంచి చెప్తున్నాను, జన సైనికులకి ఎవరెవరికో లేనిపోని కంటాలు పెట్టి ఆడికీడికి లేనిపోని మాటలు చెప్పి మా జనసేన పార్టీలో కొంతమందిని విభజించాలని ప్రయత్నాలు చేసినట్టున్నారు. అవన్నీ ఏమి సాగు, మొత్తం నియోజకవర్గంలో ఉన్న ప్రతి జన సైనికుడు, వీర వనితలు, అక్క చెల్లెమ్మలు అందరూ కలిసి రానున్న రోజుల్లో మీ యొక్క పార్టీని పాతాళ లోకంలో తొక్కే వరకు కూడా ఈ జనసేన పార్టీ నిద్రపోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.